నాకేమి తెలియదు. ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాసేస్తారా నీ అబ్బ నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్మదిని. లే శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. గబ్బ పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుండా నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకెలా బాధ, నాకులేదా బాధ? నరకుద్దా నరకుద్దా? నా అబ్జెక్షన్ ఉండొచ్చు, నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐ టెల్ యూ డీటెయిల్స్. దట్ ఈస్ ఎస్పీ ఆల్సో ఐ గివెన్ ఆల్రెడీ మై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్. యూ హావ్ టు ప్రూవ్ దట్ ఐ మే దొంగోడు. ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే, నువ్వు డీటీసీ అయితేనేమే, నీకు లేరా? నీకెవరు లేరు రైట్లో? నీకెవరు లేరా? నరకుద్దారే బ్రేక్ హాస్పిటల్లో కేసు రాసినవాడు ముందు పోయి ఆ బస్సులు గిస్సులు అన్ని వేసి రిపేర్ చేసి అక్కడ పెట్టండి. నరకుతా ఏం చేస్తారా? నరకుతా తెలుసు మేము వాచ్ ఈ వర్డ్ వాడకూడదు. ఎస్ బాధ బాధరా రే ఈ అబ్బా నా బాధరా సద్దలు నా కొడుకలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టివరు నాకు. ఏ రామాజులు నీకు ఫోన్ చేసినా నేను ఢిల్లీలో అన్నా అని, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? ఏ గెస్ట్ రోజు నువ్వు ఏం చేశావు? లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా అని 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా గబ్బుగా పుట్టినావు కదరా, తోడి బతికేసరా. లే శివప్రసాద్ డీటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు, నీ బతుకు తెలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది? 120 రోజులు పోయించిన 302 చేస్తే ఏమైతే 90 రోజులు చార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే బయటకు వస్తా. నీకేనా ఉండే నీకు వెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడుసాలవరా? మేము రోజు చేసేదానికి నేను రెడీగా ఉన్నా పట్టుకోండి. ఏంద్రా నీ అమ్మ ఇవన్నీ ఏంద్రా ఇవన్నీ చదవండి. ఎంతమంది అట్లీస్ 50 పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బ్లాక్ హెస్ బిన్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్. ఉద్యోగులు పోదనుకున్నారు అందరూ. ఇండియాలో నమ్మకూడదంటే మరి వారు ఎందుకు పెట్టలేదురా? అశోక్ లేండి నా కొడుకు అమ్మింది నా కొడుకుని చెక్కు డీడీని ఇచ్చినాం రా, బ్యాంక్ డీడీని ఇచ్చినాం నా కొడక, జిఎస్టీ కట్టినాం రా నీ అమ్మ నా కొడక, సిఎస్టీ కట్టినాం రా, ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రా, స్క్రాప్ అంటాడు అమ్మ. లే శివప్రసాద్ నా కొడక, నా కొడక తంత సంపుత, నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి, దెన్ ఐ లీవ్ యూ. ఆ రోజు చెప్పేటాడు మినిస్టర్ గాడు సజ్జలు గాడు. లే పేరు నాడిగా తూడి బతికేసరా మళ్ళీ ఏం చెప్తారా? కొడతానారా? ఏం చేసినావురా? మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా? వంశీ గారు నా ఫ్లాట్లోనే ఉండేది, కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకల కూర్చుంటాంటిది. ఈరోజు మీకు వచ్చిందిరా? టోర్ పూసుకొని ఉండండి. గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్ను వచ్చి కొట్టి ఇవ్వడం దిక్కు, అలాంటివి ఏమిలే. మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, ఇప్పుడుది కాదు, వి హావ్ హిస్టరీ ఆఫ్ 620 ఇయర్స్. యు గో టు గూగుల్. పేరు నా కొడక, మీ నాయన ఎంత మంచోడు రా, తుని బతికేసరా. లే నీకనే ఎక్కువ తిడతా, సమాజంలో అట్లా తిట్టకూడదు. సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ 10 డేస్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ హావ్ ఎ థీఫ్, ఐ అగ్రీ. అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బీన్ సస్పెండెడ్. హైకోర్టు ఆర్డర్ ఏముంది? యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ దిస్ సైట్. అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకొని పోండి. మన ఈ డీసీసీకి చెప్పినా
బాధ. ఈ గడ్డం ఏందనుకుంటున్నారు? ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే. ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ. నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాలా, స్నానం ఆఫీసులో చేయాలా, పనుకుండేది ఆఫీసులో, బూదినేది ఆఫీసులో, అట్లా 4 సార్లు 4 రోజులు లే కమిషనర్లో పోతారా? ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషల్లీ మా నాయన 1941లో బొగ్గులు పోసుకున్నారన్న కొడకల్లారు.